2019 తర్వాత అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన తీరే లేదు. ఎందుకంటే ఒక నాకున్న సమాచారము సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఆ నిర్ణయం తీసుకునే ముందు అది ముఖ్యమంత్రి గారే తీసుకున్నారని అంటున్నారు నాకున్న ఇన్సైడ్ సమాచారము. ఆ ఫైల్లో క్యాబినెట్కు వచ్చేదానికి అజెండాలో ముందు మంత్రి సంతకం పెట్టాలి, తర్వాత సీఎం పెట్టాలి. మంత్రిని సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని సంతకం పెట్టి ముందు రోజు సికి ముందు రోజు లెటర్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి సంతకం ఇచ్చి క్యాబినెట్లో పెట్టి క్లియర్ చేసినారు. నేను తప్పులు పట్టడంలే, ఎందుకంటే మనకు పవర్ కావాలి సపరేట్గా. దానికి ఒక డిస్కామ్ పెట్టారు అగ్రికల్చర్కు. ఆ డిస్కామ్కు 7000 మెగావాట్లు ఇస్తాం అంటున్నారు. కానీ ఆ 7000 మెగావాట్లు ఎప్పుడు వస్తుంది మనకు? 2024 సెప్టెంబర్లో వస్తుంది. ఇవాళ ఏపీఆర్సీ కూడా క్లియర్ చేసింది. కానీ ఇందులో చాలా బాధాకరమైన విషయము, కళ్ళకు నీళ్ళు వస్తాయి రాజేంద్ర గారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. అందులో పిఎల్ఐ స్కీమ్ అని ఒకటి ఉంది. ఉదాహరణకు ఈ పవరు, సోలార్ పవరు ప్యానెల్స్ తయారు చేసేటివన్నీ గుజరాత్లో తయారవుతాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసేది రాజస్థాన్లో చేస్తారు. మనకు వీలింగ్ చేసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. అంటే మనకి ఎందుకు, ఏం లాభం అండి ఇది? దీనివల్ల ఉపయోగం ఏంది? మనకు మన దగ్గర సోలార్ ప్యానెళ్ళు పెట్టి దానివల్ల కొంతమంది ఉద్యోగాలు వచ్చి, ఇక్కడ సోలార్ పవర్ ఇక్కడే జనరేట్ చేస్తే దానివల్ల కొన్ని ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. దీనివల్ల ఏం ఉపయోగమో నాకైతే అర్థం కావటం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒక ప్రముఖ గతంలో బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళ కంపెనీ, ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఒకటి ఉంటే, ఆ కంపెనీ వాళ్ళు మేము బ్యాటరీ ఛార్జింగ్ పెడతాము ఆంధ్రప్రదేశ్లో అని 10 రోజులు అమరావతిలో కూర్చుంటే, అంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ సన్, ఎండి ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ సన్, ఆయనకు పవర్ సెక్రటరీ ఇంటర్వ్యూ దొరకదు, సీఎం ఇంటర్వ్యూ దొరకదు, సలహాదారుల ఇంటర్వ్యూ దొరకదు. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది, ఎందుకు కల్పించారు దేవుడా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం కూడా మనం గమనించాలండి. గతంలో రాజశేఖర రెడ్డి మరణం వెనుక అంతో ఇంతో అంబానీల వ్యవహారం ఉందని వీళ్ళే ఢిల్లీ వెళ్ళి అనేక మందిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. మీరు అన్నట్టు ఒక పవర్ ప్రాజెక్టో లేదా ఒక ఇండస్ట్రీనో ఏపీలో పెట్టాలి అని అంటే కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ వీళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఎదురెళ్ళి తీసుకొచ్చి శాలువాలు కప్పి భోజనాలు పెట్టి పదవులు ఇస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు మొత్తం రీమోట్ ఎక్కడైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రీమోట్ సమ్వేర్ ఇట్ ఈజ్ మేబీ. డెఫినెట్గా రిమోట్ ఉందండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ అనేవాడే రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రెస్లో కూడా అలెర్ట్ చేసినారు. అతనికి రెడ్ కార్పెట్ వేసి అతని వాళ్ళకు రాజ్యసభ ఇచ్చారు. అతని వల్ల ఏం ఉపయోగం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే కోణంలో ఆలోచిస్తే విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? వాళ్ళు అనుకున్నది నిజమైనప్పుడు నా భర్తను చంపిన వాడికి నా కొడుకు పదవి ఇచ్చాడు అని అంటే ఆ తల్లి ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది? మరి ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో నేనైతే ఎప్పుడు. చిన్న బ్రేక్, తర్వాత దీని మీదే గోరి ప్రకాష్ సార్. చిన్న బ్రేక్.